సినిమా అనే రంగుల ప్రపంచంలో సినిమా వాళ్ళ బ్రతుకులు రంగులలానే ఉంటాయి ఎవరు బ్లాక్ అండ్ వైట్లో ఉంటారో ఎవరు ఇంద్రధనస్సులా మారుతారో చెప్పలేం సినీ రంగానికి చెందిన వారి జీవితాలు అనేక మలుపులు తిరుగుతూ ఉంటాయి కొందరిని అసలు అందుకోలేము వాళ్ళు అందనంత ఎత్తుకుపోయి అందరినీ ఆశ్చర్యపరిస్తే మరికొందరివి సినిమాల వల్ల జీవితాలే పోగొట్టుకొని పాపం అనిపిస్తాయి ఇక అసలు విషయానికి వస్తే తెలుగులో చిరంజీవితో పాటు తమిళ్లో రజనీకాంత్ కమల్ హాసన్తో సహా అనేక మంది హీరోలతో జతకట్టి హిట్ పేరుగా ముద్ర వేసుకున్న నటి మాధవి అందరికీ గుర్తుండే ఉంటుంది ఆమె అక్షరాల తెలుగు నటి అయితే ఆమె తెలుగులోనే కాక కొన్ని ప్రాంతీయ భాషల సినీ రంగాలను కూడా ఏలారు అప్పట్లో చిరంజీవి మాధవి హిట్ పేరుగా చాలా విజయాలు సాధించారు వారిద్దరూ కలిసి నటించిన ఖైదీ సినిమా చిరంజీవిని ఓ స్టార్ రేంజ్లో నిలబెట్టింది అంటే ఆశ్చర్యమే అక్కర్లేదు ఖైదీ ఒకటే కాదు చట్టానికి కళ్ళు లేవు కోతల రాయుడు మొగుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇలాంటి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఇక తమిళంలో రజనీకాంత్ కమల్ హాసన్లతో పాటు కన్నడలో రాజ్ కుమార్ విష్ణువర్ధన్ అనంతనాగ్ మలయాళంలో మమ్మూటి ఇలాంటి స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా మాధవి చేసింది ఇక ఆమె సోలోగా నటించిన మాతృదేవోభవలో ఆమె నటన చూసి ఏడుపు రాకుండా థియేటర్ల నుండి ఖచ్చితంగా బయటికి రారు అంటే అవును అనే అంటారు మాధవి గురించి కొంచెం డెప్త్గా తెలుసుకుంటే మాధవి అసలు పేరు విజయలక్ష్మి పంతొమ్మిది వందల అరవై రెండులో సెప్టెంబర్ పద్నాలుగున హైదరాబాద్లో పుట్టింది తల్లి పేరు శశిరేఖ తండ్రి పేరు గోవిందరాజు ఎనిమిదేళ్ల వయసులోనే భరతనాట్యం నేర్చుకున్న మాధవి వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు ఈమె సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగింది పదమూడేళ్ల వయసున్నప్పుడు ఆమె అబిట్స్లోని స్టామినా స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతుంది ఆ సమయంలో ఒకసారి అప్పటి స్టార్ డైరెక్టర్గా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు గారి కంటపడింది మాధవి అదే ఆమె అదృష్టమేమో ఆయన దర్శకత్వం వహించిన తూర్పు పడమర సినిమాతో ఆమె వెంటి ధరకు పరిచయమైంది అంతే ఆ ఒక్క సినిమా తర్వాత జీవితంలో ఆమె వెలుదిరిగి చూసుకోలేదు ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో ఆఫర్లు ఆమెకు క్యూ కట్టాయి అయితే ఆమె కెరీర్ లో ఉండగానే సినిమాలు తీయడం మానేసింది మాధవి హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న టైంలో ఎవరూ ఊహించిన విధంగా ఆమె పెళ్లి చేసుకుంది అంత సడన్ గా పెళ్లి చేసుకోవడానికి అది ప్రేమ వివాహం కూడా కాదు పెద్దల కుదిర్చిన వివాహం మరి అలాంటి మాధవి ఇప్పుడు ఎక్కడుంది ఏం చేస్తుంది అని తెలిస్తే నోరెళ్లబెడతారు ఆమె ఇప్పుడు పది వేల కో కోట్లకి యజమాని అదేలాగంటారా ఆ వివరాల్లోకి వెళ్తే ఓ సంప్రదాయ నాట్యకారిణిగా కెరీర్ను స్టార్ట్ చేసిన ఆమె నేడు వేల కోట్ల ఆస్తులకు అధిపతి అంటే ఆశ్చర్యం కలగక మానదు హీరోయిన్ మాధవి ఆధ్యాత్మిక గురువు రామస్వామి శిష్యురాలు ఆమె కెరీర్ బాగున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళగా ఓ సలహా ఇచ్చాడు ఆయన సలహా మేరకు ఆయన శిష్యుల్లో ఒకరైన రాజశర్మను పెళ్లి చేసుకోమన్నారు ఆ స్వామీజీ ఆయన చెప్పినట్టుగానే రాజ్యశర్మను వివాహమాడారు మాధవి రాజశర్మ జర్మన్ మూలాలున్న భారతీయుడు ఆయన తల్లి పంజాబీ తండ్రి జర్మన్ ఆయన పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఓనర్ ఆయన చెప్పినట్టుగానే రాజశర్మను పెళ్లి చేసుకుంది మాధవి పెళ్లి తర్వాత సినీ కెరీర్కు ముగింపు పలిగిన మాధవి తన భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయిపోయింది ఆమె కూడా భర్త బిజినెస్లో యాక్టివ్ అయిపోయింది ఇప్పుడు వారికి ఇద్దరమ్మాయిలు ఆ ఇద్దరమ్మాయిలు కూడా వ్యాపారంలో బాగా రాణిస్తున్నారు ఇప్పుడు వారి కుటుంబ ఆస్తి అక్షరాల పదివేల కోట్లకు పైమాటే సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మాధవి అటు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని వారి మనసుల్లో నిలిచింది పెళ్లి తర్వాత అటు బిజినెస్లో తన ప్రతిభ ప్రదర్శించి మరో శిఖరం ఎక్కింది అంతేకాదు తన లైఫ్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంది కూడా అటు కెరీర్ను ఇటు భవిష్యత్తును చక్కగా ప్లాన్ చేసుకున్న మాధవిని అందరూ అభినందించడమే కాదు నేటి తరం హీరోయిన్లకు ఆదర్శంగా నిలవాలని మన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటుంది వారు అనుకున్నట్టుగానే ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ అలనాటి టాప్ హీరోయిన్ మాధవి గురించి ఈ వీడియోలో మీకోసం చెప్పాం అలాగే మీరు పర్టికులర్గా మీ మనసు గెలుచుకున్న వారెవరైనా సరే వారి గురించి కావాలి అంటే మాకు ఒక కమెంట్ చేయండి ఆ తరువాత మా ఛానల్ ఫాలో అవ్వండి మీ కమెంట్ని మా వీడియో రూపంలో చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి